పెద్దపల్లి మున్సిపల్ 3వ వార్డులో సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి త్వరలోనే పట్టణంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడి పెద్దపల్లి వ్యాపార మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే దాసరి సూచన ఎంప్లాయ్‌మెంట్ కార్డుల ద్వారా దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల ఉద్యోగ ఖాళీల సంక్షిప్త సమాచారం వివరాలు వెల్లడించిన జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం కార్ను ఢీకొట్టిన ఆటో ట్రాఫిక్ అంతరాయం సకాలంలో స్పందించి క్లియర్ చేసిన పోలీసులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీడ్ ఎంజాయ్ అండ్ డెవలప్ అనే కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతుంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న డీఈఓ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా రాఘవపూర్లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మహనీయుల జీవిత చరిత్ర కలిగిన పుస్తకాలను హెచ్ఎంకు అందజేసిన ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు సీఎం కేసీఆర్ కు మాజీ మంత్రి మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లేక సమ్మక్క జాతర నేపథ్యంలో ఇసుక లారీలను నిలిపివేయాలని విజ్ఞప్తి తెలంగాణ హెల్త్ ఎడ్యుకేటర్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ మరియు గోడ పత్రికను ఆవిష్కరించిన డిఎంఎండ్ హెచ్ఓ ప్రమోద్ కుమార్ కరోనా నివారణకు ప్రజలకు హెల్త్ ఎడ్యుకేటర్స్ అవగాహన కల్పించాలని సూచన